Hello everybody, my name is Dr. Monica, Fertility Consultant at Hegde Fertility Center, Hyderabad. So, we will talk about an advanced test for IVF. So, what is this advanced test? ERA. ERA is Endometrial Receptivity Array. So, this test is how to do it, how to do it, how to do it, how to do it, how to improve our success. So, first, we will talk about window of implantation. So, what is implantation window? సో పిండం ఒకసారి తయారైన తర్వాత వెదర్ ఇట్ ఇస్ న్యాచురలీ కానివ్వండి లేకపోతే ఐవీఎఫ్లో కానీ ఇది ఒకసారి తయారైన తర్వాత గర్భసంచులో ఎప్పుడు పెడితే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి అనే దాన్ని మనం ఇంప్లాంటేషన్ విండో అంటాం సో నార్మల్గా న్యాచురల్ సైకిల్స్లో ఈ ఇంప్లాంటేషన్ విండో అనేది 19 to 20 days మధ్యలో ఉంటుంది ఈ ఎండోమెట్రియం అంటే యుట్రస్ లోపల ఉండే ఈ లైనింగ్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టెరాన్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇట్ విల్ బీ రెడీ ఫర్ ద embryo to get implanted. So, దాన్ని మనం implantation window అంటాం. కొంతమంది పేషెంట్స్లో అంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళకి కానీ లేదా రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకి కానీ ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది అవ్వచ్చు. అంటే పిండం అక్కడికి వెళ్ళి కరెక్ట్ టైంలో కూర్చోకపోవటం వల్ల ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ మిస్క్యారేజెస్ కానీ అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఎరా టెస్ట్ చేయటం వల్ల ఆ ఇంప్లాంటేషన్ విండో అంటే కరెక్ట్ టైం ఎప్పుడు మనం పిండం లోపల పెట్టాలి అన్న టైం మనకు తెలుస్తుంది సో దానివల్ల మనకు సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి సో ఇప్పుడు మనము ఎరా ఎలా చేస్తారో చూద్దాం సో ఎరా అనేది కూడా ఇట్స్ జస్ట్ అ బయోప్సీ అంటే ఎండోమెట్రియంని బయోప్సీ చేసే సింపుల్ టెస్ట్ అనమాట సో ఫస్ట్ మనం ఆ లైనింగ్ని ప్రిపేర్ చేస్తాం ఎలా అయితే మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ లైనింగ్ని ప్రిపేర్ చేస్తామో సిమిలర్గా ఒక మాక్ సైకిల్ చేస్తాం సో ఒక్కసారి ఒక 10-15 days తర్వాత మనం ఆ ఎండోమెట్రియం లైనింగ్ అనేది తయారైన తర్వాత అక్కడ నుంచి బయోప్సీ తీస్తాం బయోప్సీ తీసిన దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం సో ఈ టెస్ట్లో ఆల్మోస్ట్ 238 genes అనేవి ఈ ఇంప్లాంటేషన్లో హెల్ప్ చేస్తాయి సో ఈ జీన్స్ అన్నిటినీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ టైమింగ్ ఇస్తారు మనకి సో దాన్ని 3 stages డివైడ్ చేస్తారు ప్రీ రిసెప్టివ్ రిసెప్టివ్ అండ్ పోస్ట్ రిసెప్టివ్ సో మనకు టైమింగ్ అనేది రిసెప్టివ్ మధ్యలో వచ్చినప్పుడు ఆ రిసెప్టివ్ టైమింగ్లో మనం ఎంబ్రియో పెడితే మనకు సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో ఈ రిసెప్టివ్ టైమింగ్ అనేది ఇట్స్ అ నార్మల్ టైమింగ్ ఈవెన్ నార్మల్ పేషెంట్స్లో కూడా మనం ఈ టైమింగ్ని బట్టే ఎంబ్రియో అనేది పెడతాం కానీ కొంతమంది పేషెంట్స్లో మాత్రం అది ప్రీ రిసెప్టివ్ లేదా పోస్ట్ రిసెప్టివ్ అనేది రావచ్చు సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఒకవేళ ప్రీ రిసెప్టివ్ అంటే ఎండోమెట్రియం మెచ్యూర్ అవ్వకముందే అన్నట్టు పోస్ట్ రిసెప్టివ్ అంటే ఎండోమెట్రియం ఎక్కువగా మెచ్యూర్ అయిందన్న స్టేట్ సో ఇలాంటి ప్రీ రిసెప్టివ్ కానీ పోస్ట్ రిసెప్టివ్ కానీ స్టేట్స్ వస్తే ఆ టైమింగ్ ప్రకారం మనం ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత అదే టైమింగ్ ప్రకారం మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఈ ఎరా అనేది ఎటువంటి పేషెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు రిపీటెడ్ మిస్క్యారేజెస్ అంటే ఐవీఎఫ్లో కూడా ఎంబ్రియో అనేది ఇంపార్టెంట్ ఎండోమెట్రియం అనేది ఇంపార్టెంట్ ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా జరిగినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎంబ్రియో ఫ్యాక్టర్ అనేది మనం రూల్అవుట్ చేసిన తర్వాత అంటే అది గుడ్ ఎంబ్రియో గ్రేడింగ్ సరిగ్గా ఉన్నది కానీ లేదా పీజీటీ టెస్టెడ్ ఎంబ్రియోస్ కానీ డిస్పైట్ అంటే ఈ ఎంబ్రియోస్ మనం యుట్రస్ లోపల పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు అలాంటి వారిలో మనం ఈ ఎరా టెస్ట్ చేయొచ్చు అలాగే రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వారికి ఈవెన్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న సో ఐవీఎఫ్లో కూడా మనం ఎంబ్రియో పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మిస్క్యారేజ్ అయిన అటువంటి పేషెంట్స్లో కూడా మనం ఎరా అనేది చేసి వాళ్ళకి సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయొచ్చు సో రికరెంట్ మిస్క్యారేజెస్ రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అలాగే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే 35 years కానీ లేదా 40 years అలాగే ఎక్కువ ఏజ్ ఉన్న ఫీమేల్స్లో కూడా ఎండోమెట్రియం డిస్పారిటీ అనేది ఉండొచ్చు సో అలాంటి వారిలో కూడా ఎరా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో అన్ అదర్ ఇంపార్టెంట్ కండిషన్ మల్టిపుల్ డిఎన్సీస్ రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళకి రిపీటెడ్గా యుట్రస్ అనేది మనం క్లీన్ చేయటం వల్ల ఎండోమెట్రియం లేయర్ డిస్టర్బ్డ్ అవుతుంది సో అలాంటి వారిలో కూడా ఎరా అనేది హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో అన్ అదర్ ఇంపార్టెంట్ కండిషన్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఎండోమెట్రియం డిస్పారిటీ అనేది ఉండటం వలన మనం కరెక్ట్ టైంలో ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్ తగ్గుతుంది సో అలాంటి వారికి కూడా ఎరా అనే టెస్ట్ చేసి ఆ తర్వాత ఎంబ్రియోస్ పెట్టడం వల్ల మనకు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది సో దిస్ ఎరా ఇస్ అ వెరీ బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ ఇన్ ఐవీఎఫ్ విచ్ విల్ హెల్ప్ మెనీ పేషెంట్స్ ఇంప్రూవ్ దే సక్సెస్ రేట్ థ్యాంక్ యూ